వర్దిల్లాలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల జేసి ఇప్పుడు ఢిల్లీలో సభ జరుగుతుంది. సభ అంటే పార్లమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఇందిరా పార్క్ లో ఇది సెంట్రల్ ఎంప్లాయీస్ యొక్క పార్లమెంట్ జరుగుతుంది. ఇక్కడ పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. వెనక జరుగు, నువ్వు కూడా జరుగు. వెనక రే రే వెనక జరుగు. పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. అడ్జాన్ డూప్లికేట్ స్పీకర్ వెనక జరుగు. వెనక జరుగు డూప్లికేట్ స్పీకర్. అరే ఇటు పోరా, అటు పో, రెడీ రెడీ. ఇప్పుడు మీ ముందు పార్లమెంట్ మొదలవుతుంది. పార్లమెంట్ మొదలవుతుంది కాబట్టి ఆంధ్ర ఎంపీ గారు వస్తున్నారు. నువ్వేరా? నమస్కారం అండి. కొట్టండి నాయన, కొట్టండి. ఏడిపోతున్నాడు. ఇప్పుడు తెలంగాణ మన ఎంపీ గారు వస్తున్నాడు. ఒక్కడో రెండో ఉన్నారు, అందరు బయట కూకుర్రు. బట్ ఎటువైనా నమస్తేనా? అందరికి నమస్తేనే అయ్యా. చూసినరా మన ఎంపీలు ఎట్లున్నారు. కేంద్ర ప్రభుత్వంలోకి తెలంగాణ ఇవ్వము, తెలంగాణ ఇవ్వాలి అంటున్నారు. నువ్వేమంటున్నావు ఎంపీ? తెలంగాణ కావాలంటున్నావు సార్. పుణ్యానికి వచ్చింది తీసుకోయి కాదు అయ్యా. లగడపాటి జగడపాటి తగడపాటి నీదంతా నడుస్తుంది. ఇగో వాడు తెలంగాణ ఆడుతుంది. నువ్వేమంటావు? తెలంగాణ ఇవ్వద్దండి బాబు. కొట్టండి బాబు, కొట్టండి. అవయా నీ బలం ఎంత ఉందివయా? నీ అమ్మ నువ్వు తెలంగాణ వాడు. స్పీకర్ మాట్లాడుతున్నావు. మీ మంది ఎంతమంది ఉన్నారు ఎంపీలు? మీరు తెలంగాణ వాడు? ముగ్గురు ఎంపీలు ఉన్నారు. మొత్తం ముగ్గురేనా? అనుకున్నారు కొంతమంది మా వాళ్ళు. అరే పాపం అట్లెందుకంటే వాళ్ళు రాజీనామా చేసి కూకురట. వీళ్ళు అయ్యా మీరెంత మంది ఉన్నారు? మస్తు మంది అన్నా. మస్తు మంది అట, కొట్టూరు చప్పట్లు. ఇక్కడ 25 మంది, అక్కడ 17 మంది. ఇక్కడ 25 మంది, అక్కడ 17 మంది. ఈ 25 మంది అక్కడ ఉన్నారు. ఈ 17 మందిలో పోయినోళ్ళు పోంగ పొల్లు పోయిండ్రు. ఎవరు మాట్లాడలేదు. ఎవడో నోరు తెరిస్తే వాళ్ళని మూపిచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడ 25 ఉన్నప్పుడు, ఇక్కడ 17 ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెడతారా? ఎంపీలారా మీరు చెప్పండి. మీరే అయితే వాళ్ళు పెట్టకపోతే ఎంపీలారా ఇక్కడ ఉన్న పార్లమెంట్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు? మద్దతు కాదు, కూకున్నారు. మెడల దండలు వేసుకొని యుద్ధం చేస్తున్నారు. కొట్టండి. ఇదే మార్గం. ప్రియమైన మిత్రులారా, పార్లమెంట్ లో మెజార్టీ ఉన్నప్పుడు ఇవ్వలే, తిరుగులేని నెహ్రూ ఉన్నప్పుడు ఇవ్వలే, ఇందిరాగాంధీ ఇవ్వలే. పోని మా పిహెచ్ఎల్ మూడిచ్చు ఒకటి పడేస్తే, మా బీజేపీలు మూడిచ్చు ఒకటి పడేస్తే అయిపోయింది. వాళ్ళు ఇవ్వలే. ఇప్పుడు మా సోనియా గాంధీ నోరు తెరిచి మాట్లాడితే అయిపోయింది తల్లి. పాపం ఆమె బీమార్ అయిపోయిందట. వాళ్ళు ఇవ్వలే. ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరగవలసిన హైయెస్ట్ రూపాల్లో చర్చ జరగలే. మన డిమాండ్లు ఒకటే, 9 డిసెంబర్ నాడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు దేశానికి ఇచ్చిన ఆ ఒక్క డిమాండ్ నుండి మీరు స్ట్రైక్ చేస్తున్న ఓ చేసి మిత్రులారా, ఒక్క ఇంచు జరగొద్దని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దట్ ఈస్ పొలిటికల్ డిమాండ్. మనం రాజకీయమైన అంటే మీరు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, యూనియన్లో పనిచేస్తున్న వాళ్ళు, అలా సెంట్రల్లో పనిచేస్తున్న వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్లో మనం చెప్పుకుంటున్నాం. ఏడు పని చేస్తున్నావు రా అంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ అన్న. అదంతా అంత మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం అక్కడ పొలిటికల్ డిమాండ్ చేయాలి. ఇక్కడ ఎలా లాంటి వాళ్ళు ఉన్నారు, మనం మాట్లాడుతుండే అనా ఇట్లా చేద్దామని. హలో ఎలానా?
రాజకీయమైన నిర్ణయము రాజకీయంగా పరిష్కరించాలా లేదా రాజకీయంగా పరిష్కరించకపోతే రాజకీయ పార్టీలు బాధ్యులా కాదా రాజకీయ పార్టీలు బాధ్యులు కాకుండా మనం ఏదో నౌకరీ చేసుకుంటాము దండలు వేసుకొని ఊకుంటే మనం పెళ్ళాము టీవీలో చూసుకొని మా అయ్య మంచిగా అనిపిస్తుంది దండ వేసుకొని అంటున్నాడు ఇంతలో పడ్డ ఇంకో అయ్య వస్తాడు మొన్న పలాని గాడు దండ వేసుకొని కూకున్నాడు నీ కొలువు ఇంటికి పంపిస్తున్నాడు బిడ్డ అని అంటాడు ఎంబడే ఎంబడే హూ ఇస్ దట్ మ్యాన్ దట్ మ్యాన్ ఇస్ అన్నాడు మిస్ జిఎం పిలిచాడు ఎవరండి ఆహాహా మీకెందుకండి అని అంటారు అంటే రాజకీయమైనటువంటి వాళ్ళు రాజకీయంగా పరిష్కరించలేదు కాబట్టి మనం అందరం ఈరోజు రోడ్డు మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది పొలిటికల్ దే నాట్ టేక్ అన్ డిసిషన్ ఒక పొలిటికల్ లీడరు పొలిటికల్ తీసుకోలే ఓట్లు వేసుకున్నవాడు ఓట్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళు చేయలే దానికి కారణము రెండు విధాలుగా మనం ఆలోచించాలి మీరు వన్ సైడెడ్గానే విమర్శ మొదలు పెడితే దొరకదు నువ్వు ఈక్వల్గా రాజ్యాన్ని ఈ స్టేట్ను పరిపాలించిన వాళ్ళు కేంద్రంలో ఉండే కాంగ్రెసు ఇక్కడ ఉండే ప్రాంతీయ పార్టీలు ఉన్న తెలుగుదేశము వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలి ఈరోజు దే ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎకనామికల్ పొలిటికల్ అండ్ సోషల్ కల్చరల్ నేను నిన్న బిహెచ్ఎల్ పోతే చెప్తే బిహెచ్ఎల్ ఒక ఫ్యాక్టరీ వర్కర్ ఎక్కడ కూడా అసెంబ్లీ మొదలు పెట్టినాం ఆయన లేచి అడిగాడు ఈ బొగ్గు బావులు పుట్టినప్పటి నుండి పోని బొగ్గు 50 lakh billion tons ఆఫ్ ది కోల్ ఒక 2009-2010 ఒకటే సంవత్సరంలో పోయింది స్టేట్ అడిగాడు ఒకవేళ తెలంగాణ ఉద్యమం నడిపితే తెలంగాణ ఉద్యమకారులు నిజమైన వాళ్ళు అయితే ఈ మొత్తం బొగ్గు బయటకు ఎట్లా పోయిందని అడిగారు ఇక్కడ నుంచి చక్కగా లగడపాటి పోయి లైట్ వస్తే ఆయన ఎట్లా తుక్కుతుండు చూడు ఎంపీలు హూ ఇస్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ మన విమర్శ ఎప్పుడు శాస్త్రీయంగా ఉండకపోతే మనలాంటి చదువుకున్న వాళ్ళము ఎడ్యుకేటర్స్ము శాస్త్రీయంగా బాణం ఎక్కబెట్టకపోతే ఎవరి మీద ఎక్కబెడతానని అడుగుతున్నాను ఎవరి మీద మనం అడుగుతున్నామని అడుగుతున్నాను రాజకీయమైన సమస్యను రాజకీయంగా పరిష్కరించినప్పుడు ఆ రాజకీయ నాయకుల్ని ఉమ్మడిగా ఏకంగా మనము విమర్శించాలని చెప్తున్నాను నీకు 10 సంవత్సరాలు ఉద్యమం జరుగుతుంటే 600 మంది విద్యార్థులు చనిపోతే ఎట్లా పోయింది నీ ఎట్లా పోయింది హైదరాబాద్ ఎట్లా పోయింది నీ మొత్తం ఎట్లా పోయింది నీ ఉద్యోగాలు ఏ విధంగానైతే నీ రోడ్డు మీద మీ పిహెచ్ఎల్ పక్కకే ఉన్నది అది మొన్నటిదాకా లేకుండా నేను పోయే వరకు తక్కువని పడ్డది కట్టే ఏడిపోతున్నావురా నాది మెదక్ జిల్లారా నేను పోతున్నట్టే కట్టనా కొడుక 150 అన్నాడు 300 కట్టమన్నాడు అంటే నేనన్నా దిస్ ఈజ్ మై స్టేట్ దిస్ ఇస్ మై డిస్ట్రిక్ట్ నీకు 10 సంవత్సరాలలో గ్రేటర్ హైదరాబాద్ అయిపోయింది దట్ ఈస్ కాల్డ్ ఏ స్ట్రక్చరల్ వయలెన్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీరు ఈ విధంగా డిస్కస్ చేయాలి స్ట్రక్చరల్ వయలెన్స్ వాడు చంపలే మొత్తము నీకు గ్రేటర్ హైదరాబాద్లో నీ నల్గొండ పోయింది నీ మహబూబ్ నగర్ పోయింది నీ వరంగల్ పోయింది నీ మెదక్ డిస్టిక్ పోయింది నీ రంగారెడ్డి కథమైపోయింది దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చరల్ వయలెన్స్ అదే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చూసినప్పుడు ఇక్కడ పార్ట్ అయినటువంటి రాజకీయ నాయకులు నో యూ కెనాట్ డిస్ట్రాయ్ అవర్ హైదరాబాద్ అని ఎందుకు చెప్పలే మన ఉద్యమాలు ఎందుకు చెప్పలే గద్దరగాడు తూలా తుంకునా కొడుకని మరి తీసుకోపోయింది ద పొలిటికల్ స్ట్రగుల్ కోఆర్డినేటెడ్ విత్ ది పీపుల్ స్ట్రగుల్ హాస్ నాట్ డన్ చేయలే మనం ప్రతిసారి ఇజ్జత్కి సవాల్ ప్రతిసారి ఇజ్జత్కి సవాల్ మిత్రులారా చరిత్రలో మీరు చెప్పండి ఉద్యమాన్ని ఓట్లుగా మార్చుకున్నాడు ఒక్కడైనా గారి ఉద్యమంలోకి వచ్చాడు అని అడుగుతున్నా ఎందుకు రాలే ఉద్యమాన్ని ఓట్లుగా మార్చుకున్నా కానీ తిరిగి ఉద్యమాలు ఎందుకు చేయలేను ఉద్యమాలు చేయనప్పుడు ఉద్యమాలు ఎట్లొస్తాయి వాడు గుర్తుపెట్టుకున్నాడు ఈరోజు రాజీనామా చేసిన వాళ్ళకు ఉన్న వందనాలు చెప్తూ నీ ఉద్యోగం పోలే నీ క్వార్టర్ పోలే నీ గన్మెన్లు పోలే నీ జీతం పోలే నీ ఫైల్ పోలే దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రిజిగ్నేషన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రిజిగ్నేషన్ యు ఆర్ స్టిల్ నీకు ఆశ ఉంది ఇది గుర్తించాడు అందుకే ఇక్కడ చైతన్యవంతమైన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవాళ సాయంత్రం వరకు మనం తీర్మానం చేయాలి తెలంగాణలో 9 డిసెంబర్ తప్ప మేము ఏదో ఒప్పుకోము ఎస్ మేము ఏదో ఒప్పుకోము మీరేమైనా కానీ మాకు మా తెలంగాణ కావాలి అందుకే చెప్తూ అన్నలారా తమ్ములారా మీ అందరి ఐక్యతను చూసి నేను గర్వపడుతున్నాను మీకు అందరి వందనాలు చెప్తున్నాను మనమందరం ఇట్లా గట్టిగా కింద పునాదిలో ఉండడం వల్లనే ఇక్కడ ఉన్న నాయకులు ఈ తెలంగాణ ఉద్యమాన్ని మోసం చేయాలి నేను ఒక మాట చెప్పిపోతున్నాను 17 తారీఖు వరదాకా మనం ఇట్లా పట్టకపోతే
రాజకీయ నాయకులు దీన్ని పోస్ట్‌పోన్ చేస్తారని చెప్తున్నారు, దీని మధ్యలో ఆపేస్తారని చెప్తున్నారు. ఇవి ఇక్కడ 8 చాప్టర్లు చెప్పినట్టు రెండు మేనేజ్‌మెంట్లు చేయాలన్నారు. 1 పేపర్ మేనేజ్‌మెంట్ చేయి, 2 పొలిటికల్ మేనేజ్‌మెంట్ చేయి. మీరు గుర్తుపట్టాలి, ఎల్లన లాంటి రాజకీయాలు ఉన్నాయినా ఎవరు పొలిటికల్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు? Who is that man who is doing the political management on the struggle of the Telangana people, where 600 to 700 boys has given the life? 600 700 mandi pranalu tyagam chestunna meeda political management evaru chestunnaru manam gurtinchali. Atla political management jarithe charitra repeat aitadi. Manam enni saarlu anga strike chesina enta mandi manam chanipoyina 9th December enakki pothanu cheptu tappakunda meerandaru nenu cheppina idi naa yokka sadvimarshane maatrame gaani నేను చెప్పిన దాన్ని దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలని మీ అందరికి వందనాలు చెప్తున్నాను. అందుగురించే ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తానని నమ్మిన నేను నా చిన్న వయసులోని 20 ఏళ్ల నుంచి మొదలుకొని ఈ 65 ఏళ్ల వరకు నేను ఉద్యమాలనే ఉన్నాను. ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తానని చెప్పాను. ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వస్తుంది, కానీ నీకు ఉట్టి ఓట్లతోటే తెలంగాణ రాదని చరిత్ర చెప్పింది ఆ ఓట్ల కోసం వచ్చిన వాళ్ళు. నేను ఒకసారి చెప్తున్నాను, మీరు ఒక డిమాండ్ పెట్టండి, రాజీనామా చేసిన 144 మందికి మీ అందరు కలిసి ఛాయ్ తాగిపిస్తాం, ఒకసారి రమ్మనండి. అంత యూనిటీ చేసేటటువంటి శక్తి వెళ్ళాలని చెప్తూ నేను ఇప్పుడు వరదాకా మనోడు సాయి పాటలు అనేది ప్రజల దగ్గర తీసుకెళ్ళాం. మన మిత్రులు అనేక వందల వేలాది మంది కవులు కళాకారులు వచ్చారు, చాలా గుణాత్మకమైన పాటలు సాహిత్యం రాస్తున్నారు. ఈ కవులందరికీ వందనాలు చెప్తూ నన్ను ఇక్కడ పిలిచినందుకు యూనియన్ అందరి యూనియన్ మిత్రులకు పెద్దలందరికీ వందనాలు చెప్తూ పేరు పేరున ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ సెక్రటరీ చాలా మంది వచ్చారు కాబట్టి ఏనా లైవా ఇప్పుడు సావధానం ఏం చేయమంటే మరి ఇప్పుడు 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 ఏం చెప్పాలి అడుగుతా అడిగలే ఆడి రమ్మంటాడ. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి మనము మీరు కుర్చీలాట పెట్టుకొని మీరు అందరు నిలబడితే కొందరు పెద్దలు, నేను ఆయన వెనుక ముంగడు నిలబడితే అప్పుడు మనిషి ఏమంటారు పిల్లలు అక్కడ ఉండాలి కదా మీ నాయకులు. గాడికి మాట లైఫ్ ఉందట.